డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచ్చలకంటి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరండి హైదరాబాద్ మహానగరంలో యశోదలో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు కదండి. అవునండి. మరి అయితే ఇవాళ కార్యక్రమంలో ఈ మధ్యలో మనం ఎక్మో చికిత్స అనేది వాడుతున్నాం కదండి, కొన్ని సందర్భాలలో ఈ ఎప్పుడు ఈ ఎక్మో చికిత్స అనేది చేస్తారు, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎలా దీని నుంచి మనకు ఉపయోగం ఉంది ఈ విషయాలు చర్చిస్తామండి. అసలు ఎక్మో చికిత్స అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలియజేస్తారా? ఎక్మో అనే దాని ఫుల్ ఫామ్ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేటర్ థెరపీ అంటారండి. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సేవింగ్. లైఫ్ సేవింగ్. అవునండి. ఓకే. అయితే మామూలుగా ఏంటంటే దీనికి ఐడియా ఎలాగా వచ్చిందంటే, ఇప్పుడు మనం గుండెకి ఏవైతే బైపాస్ ఆపరేషన్లు చేస్తామో, ఆ ఆపరేషన్లు చేసినప్పుడు గుండెని మనం ఆపు చేయాల్సి ఉంటుంది. గుండె కొట్టుకోవాలని మనం ఆపు చేసి ఆ ఆపరేషన్ గుండె పైన నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఆ టైంలో రక్త ప్రసారం జరగడానికి రక్తాన్ని పూర్తిగా బయటకు తీసి అక్కడ దాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఒక పంపు ద్వారా దాన్ని శరీరంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ ఐడియాను తీసుకునే ఎక్మో అనే విధానము డెవలప్ చేయబడింది. అంటే నార్మల్గా ఏమవుతుందంటే గుండె చెడు రక్తాన్ని లేదా మలిన రక్తాన్ని స్వీకరించి ఊపిరితిత్తులకి పంపిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఏంటంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ని అది ఎక్స్ట్రాక్ట్ చేసేసుకొని ఆక్సిజన్ని రక్తానికి అందిస్తుంది. అప్పుడు శుద్ధమైనటువంటి రక్తం మళ్ళీ గుండెకి రావటం, తద్వారా శరీరంలో అన్ని భాగాలకి ప్రసరించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా బైపాస్ సర్జరీలు ఏంటంటే గుండెని మనం ఆపేస్తున్నాం కాబట్టి ఈ రక్తం సరఫరా జరగటానికి ఈ విధంగా బయటకు తీసుకొచ్చి అక్కడ దాన్ని శుద్ధి చేయటము మళ్ళీ పంపించడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ పేషెంట్స్కి లంగ్స్ కానీ లేదా హార్ట్ కానీ పూర్తిగా పనిచేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ స్థితిలో ఈ ఎక్మో అనేది మనం ఉపయోగించవచ్చు. తద్వారా ఏంటంటే ఈ రక్తాన్ని మనం బయటకు తీసి శుభ్రపరిచి మళ్ళీ శరీరంలోకి ప్రవేశపెడతాం. అందుకనే దీన్ని ఏంటంటే ఎక్స్ట్రా కార్పోరియల్ అంటారు. కార్పస్ అంటే మీకు తెలుసు కదా బాడీ, ఎక్స్ట్రా కార్పోరియల్ అంటే మనం బయట ఈ కార్యక్రమం చేసి మళ్ళీ మనం పంపిస్తున్నాం అన్నమాట. సో ఇది దీని యొక్క ఐడియా. అయితే డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు కొన్ని కండిషన్స్ లో వాడచ్చని, ఇంకా ఇతరత్ర ఏమైనా కండిషన్స్ ఉన్నాయండి, ఏ కండిషన్స్ లో వాడతారు? యా, ఇప్పుడు దీనిలో ఏంటంటే ఒకటి గుండెకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు ఎక్మో వాడచ్చండి. ఉదాహరణకి మేజర్ హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ పంపింగ్ అసలు పవర్ లేదనుకోండి, ఆ టైంలో వాడచ్చు. లేదా కొన్ని కొన్నిసార్లు గుండెకి ఇన్ఫెక్షన్స్ మయోకార్డైటిస్ అని అట్లాంటివి వచ్చినప్పుడు చేయొచ్చు. లేదా కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు మనం గుండె మార్పిడి ఆపరేషన్లు చూస్తుంటాం, వాటికి ఒక బ్రిడ్జ్ లాగా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే బైపాస్ చేసిన తర్వాత గుండె మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో గుండె కొట్టుకోవడం వెంటనే కనుక జరగకపోతే అప్పుడు కూడా మనం దీన్ని ప్రొలాంగ్ చేసి గుండె తన పూర్వస్థితికి వచ్చే వరకు కూడా సపోర్ట్ అనేది చేయవచ్చు. రెండవది లంగ్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఎక్మో ఉపయోగిస్తాం. ఉదాహరణకి అడల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే లంగ్స్ లో పూర్తిగా అవి డ్యామేజ్ అయిపోయి ఆక్సిజన్ను అవి అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటాయి. అట్లాగే సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్ కానీ లేదంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ అయ్యి లంగ్స్ లో డ్యామేజ్ బాగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ఈ కొన్ని ఇన్ఫెక్షన్స్ లంగ్స్ లో ఏవైతే ఉంటాయో, ఉదాహరణకి ఈ ఫ్లూ వ్యాధి ఇన్ఫ్లుయెంజా కానీ లేదా ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నటువంటి కోవిడ్ లో కానీ, ఎక్కడైతే ఈ లంగ్స్ పూర్తిగా వైట్ అవుట్ అయిపోతాయి అన్నమాట. వైట్ అవడం అంటే నార్మల్గా ఏంటంటే లంగ్స్ ఎక్స్రేలో చూసినప్పుడు మనకి నల్లగా కనిపించాలి, కానీ ఈ కండిషన్స్ లో ఏంటంటే అవి పూర్తిగా తెల్లగా అయిపోతాయి. అంటే దాని అర్థం ఏంటంటే అందులో గాలి ప్రవేశించకుండా మొత్తం ఒక ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ నిండిపోతాయి, తద్వారా ఆక్సిజన్ అనేది అందకుండా అవుతుంది రక్తానికి. సో అటువంటి కండిషన్స్ లో ఇవి మనకు బాగా ఉపయోగపడుతుందండి ఎక్మో చికిత్స విధానం. తర్వాత డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు, ఏ వయసులో వారికి ఈ ఎక్మో చికిత్స అందజేస్తే ఉపయోగకరంగా ఉంటుందంటారు? యా, ఎక్మో చికిత్స విధానం అనేది యాక్చువల్లీ నవజాత శిశువుల నుంచి వయోధికుల వరకు కూడా వాడచ్చండి. దీనిలో నవజాత శిశువులు అంటే ఏంటంటే అప్పుడే పుట్టిన వాళ్లలో ఉమ్మనీరు ఒక్కొక్కసారి వాళ్ళ ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది న్యూ బార్న్ బేబీస్ కి. సో వాళ్ళకి కూడా మనం ఎక్మో అనేది పెట్టచ్చు. అట్లాగే పిల్లల్లో కూడా ఇన్ఫెక్షన్స్ అవి ఉన్న వాళ్ళకి పెట్టచ్చు. ఇక అడల్ట్స్ లో వయోధికుల్లో ఏంటంటే గుండె ప్రాబ్లమ్స్ ఇందాక నేను చెప్పినట్టుగా హార్ట్ అటాక్ కానీ లేకపోతే మయోకార్డైటిస్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు లేదా లంగ్స్ లో చాలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మనం ఇది ఉపయోగించవచ్చు. సో అన్ని వయసుల వాళ్ళకి కూడా ఈ చికిత్సా విధానం అనేది ఉపయోగపడుతుంది. ఈ ఎక్మో చికిత్సలో ఏమైనా రకాలు ఉన్నాయా డాక్టర్ గారు?
ఉన్నాయండి. దీనిలో ఏంటంటే ఒక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎక్మో అనేది ఒక పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు, ఇది కేవలం తాత్కాలికమైనటువంటి సపోర్ట్ అన్నమాట. ఈ లంగ్స్ తర్వాత హార్ట్ కి కొంతవరకు సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అండర్లయింగ్ ప్రాబ్లం అనేది స్వతహాగా ఆ రోగి దాని నుంచి బయటపడాలి. ఉదాహరణకి ఇప్పుడు కోవిడ్ కానీ లేదంటే సివియర్ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కానీ హార్ట్ అటాక్ కానీ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు ఈ కండిషన్ నుంచి పేషెంట్ స్వతహాగా తను బయటపడాలి. ఎక్మో అనేది కేవలం ఏంటంటే ఒక ఉపశమనం ఇస్తూ సపోర్ట్ ఇవ్వడానికే ఉపయోగపడుతుంది. అయితే ఇందులో రకాలు రెండు మూడు రకాలుగా ఉంటాయండి. ఒక రకం వచ్చేసి వీనో వీనస్ అంటారు. ఈ వీనో వీనస్ అంటే ఏంటంటే ఈ సిరల నుంచి రక్తాన్ని తీసుకుని బయట శుభ్రపరిచి మళ్ళీ ఒక సిరలో నుంచే శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇది ముఖ్యంగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీనో వీనస్ ఎక్మో అనేది పెడతారు. రెండవ విధానం ఏంటంటే వీనో ఆర్టీరియల్, అంటే ఒక సిరలో నుంచి రక్తాన్ని తీసుకోవడము మళ్ళీ ఒక ధమనిలోకి దీన్ని ప్రవేశపెడతారు. అయితే దీన్ని ముఖ్యంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీనో ఆర్టీరియల్ అనేది ఉపయోగిస్తారు. అంటే ఏంటంటే ఒక పెద్ద ట్యూబ్స్ ఉంటాయి వీటికి, ఈ ట్యూబ్స్ ని సిరల్లో పెట్టడం, ఇక్కడ మన మెడ దగ్గర కానీ తొడలో కానీ ఈ రెండింటిని పెడతారు. మధ్యలో ఈ మెషిన్ ఉంటుందన్నమాట. సో రక్తాన్ని మనం బయటకి తీస్తాం, శుభ్రపరిచి మళ్ళీ తొడ ద్వారా పైకి పంపించడం అనేది జరుగుతుంది. ఈ రెండవది వీనో ఆర్టీరియల్లో ఏంటంటే ఈ సిరల్లో నుంచి మనం రక్తాన్ని తీసి మళ్ళీ ఒక తొడలో ఉన్న ధమని ద్వారా లోపలికి ప్రవేశపెడతాం. సో ముఖ్యంగా ఈ రెండు రకాలే ప్రాచుర్యంలో ఉన్నాయి, వీనో వీనస్ తర్వాత వీనో ఆర్టీరియల్. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు అధునాతన చికిత్సా విధానాల వల్ల ఈ తొడలో నుంచి మళ్ళీ ఇంకో ట్యూబ్ పెట్టే బదులు ఈ మెడ దగ్గరే ఒకటే ట్యూబ్ ఉంటుంది అన్నమాట. సో ఒక దానిలోనే బైల్యూమెన్ అంటారు, రెండు అందులోనే గొట్టాలు ఉంటాయి. ఒక దాని నుంచి రక్తాన్ని తీయడం, శుభ్రపరిచి మళ్ళీ మెడ దగ్గర నుంచే పంపిస్తారు. సో దీనివల్ల ఏంటంటే రోగి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, అట్లాగే వాళ్ళు కొంచెం ఎక్సర్సైజ్ అది కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే కాళ్ళు ముడుచుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఇక డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు, ఈ ఎక్మో మిషన్ ను ఎంత వరకు అంటే ఎంతసేపు ఉంచేదానికి వీలుంటుంది అంటారు? అది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. అంటే దీనిలో ఏంటంటే ఇది తాత్కాలికం అనే చెప్పాను, దీన్ని బట్టి కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఏదైనా ఒక కాంప్లెక్స్ చికిత్స ఏదైనా మనం గుండె పైన చేస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో కేవలం కొన్ని గంటల వరకు మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. లేదా ఇప్పుడు ARDS కానీ లేకపోతే ఈ కోవిడ్ చికిత్స విధానాలు అవసరమైనప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల వరకు ఉంచవచ్చు. మామూలుగా ఏంటంటే ఇది దాదాపుగా 3 వారాల వరకు మనం ఉపయోగించవచ్చు. ఒకసారి పెట్టిన తర్వాత 3 వారాల వరకు దీన్ని మనం రన్ చేస్తూ ఉండొచ్చు. ఆ 3 వారాల లోపల పేషెంట్ రికవర్ అయిపోవాలి, అప్పుడు నెమ్మదిగా ఈ మెషిన్ ని మనం తగ్గించేసి ఆ ట్యూబ్స్ ని తీసేయటం, తద్వారా రోగి ప్రాణం కాపాడటం అనేది జరుగుతుంది. సర్వసాధారణంగా ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయండి, అంటే కాంప్లికేషన్స్? దీనిలో ఏంటంటే ఈ ఎక్మో అనేది మనం ఉపయోగించినప్పుడు రక్తాన్ని మనం బయటకి పైప్ ద్వారా తీసి ఒక మెషిన్ లో దాన్ని క్లీన్ చేసి మళ్ళీ మనం శరీరంలోకి ప్రవేశపెడుతున్నాం. రక్తం ఏంటంటే ఎప్పుడైనా కూడా గడ్డగట్టే స్వభావం ఉంటుంది, ఏదైనా దానికి తగిలినప్పుడు వెంటనే అది గడ్డగట్టే స్వభావం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ ఎక్స్ట్రా కార్పొరల్ మెషిన్ ఏదైతే ఉంటుందో అందులో రక్తాన్ని పలుచక చేయడానికి మనం హెపారిన్ అనే ఒక మందును వినియోగిస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి రక్తం అధికంగా పలచబడి దాని ద్వారా రక్తస్రావం జరగచ్చు. అంటే అది ఈ ట్యూబ్స్ పెట్టిన చోట అవ్వచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా అవయవాలలో కూడా ఈ రక్తస్రావం అనేది జరగచ్చు. అది ఒక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం అండి. రెండవది ఏంటంటే ఈ ట్యూబ్స్ పెట్టినప్పుడు కానీ ఇన్ఫెక్షన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం. మూడో విషయం ఏంటంటే ఇవి పెట్టినప్పుడు పేషెంట్ కొన్ని కొన్నిసార్లు వెంటిలేటర్ పైన కూడా ఉంటారు, లేదా ట్రేకియాస్టమీ చేసి వాళ్ళకి ఆక్సిజన్ అందిస్తూ కూడా ఉండొచ్చు. అట్లాంటప్పుడు ఏంటంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పేషెంట్ అన్ని సందర్భాల్లో స్పృహలో ఉండకపోవచ్చు. కొన్ని కొన్నిసార్లు ఎక్మో ఉన్న పేషెంట్లు స్పృహలో లేకుండా మనం వాళ్ళని మత్తుమందు ఇచ్చి మెయింటైన్ చేస్తుంటాము, ఆ టైంలో వేరే ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి కొన్ని జరగచ్చు. అట్లాగే స్ట్రోక్ రిస్క్ కూడా ఉంటుంది, వీళ్ళకి పారాలిటిక్ స్ట్రోక్స్ అనేవి కూడా రావచ్చు. తర్వాత ఈ మూత్రపిండాలు పనిచేయకపోవడం, లేదా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. అంటే జనరల్గా ఏంటంటే మనం ఎక్మో పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితి విషమిస్తేనే ఇది మనం ఉపయోగిస్తాం. సో అటువంటప్పుడు వీళ్ళకి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఉదాహరణకి కిడ్నీ కానీ లేకపోతే లివర్ ఫెయిల్యూర్ రావటం కానీ, అవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ట్యూబ్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు కాళ్ళలో అది పెట్టినప్పుడు కాళ్ళలో రక్తం సరఫరా లేక లింబ్ ఇష్కీమియా అనేది కూడా ఒక్కొక్కసారి రావచ్చండి.
ఈ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా అండర్లైన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కనుక సీరియస్ గా ఉంటే దానికి రిలేటెడ్ కూడా ఉండొచ్చు. ఉదాహరణకి కార్డియాక్ పేషెంట్ అనుకోండి, ఈ కార్డియాక్ అరెస్ట్ లేకపోతే రిధమ్ డిస్టర్బెన్సెస్ అటువంటివి కూడా వీళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తికి కూడా సులభంగా అర్థమయ్యే విధంగా ఈ మిషన్ గురించి, ఎక్మో మిషన్ గురించి వివరిస్తారు డాక్టర్ గారు? అదేనండి, అంటే ఈ ఎక్మో అనేది ఒక గుండె మరియు ఊపిరితిత్తులు చేయాల్సిన పనిని ఒక మెషిన్ ద్వారా మనం దాన్ని బయట చేయటం అనేది జరుగుతుంది. అయితే ఇది కొంతకాలం వరకే మనం చేయగలుగుతాము. స్వతహాగా పేషెంట్ తన స్థాయి నుంచి తన కష్టాన్ని నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ గానే ఉంటుంది. కానీ ఇదేంటంటే చికిత్సా విధానము పరిస్థితి విషమించిన వాళ్ళకి మనం ఉపయోగిస్తాము. దీని ద్వారా ఏంటంటే చావు నుంచి చాలా మటుకు మనం జనాల్ని బయటికి తెప్పించగలిగే శక్తి ఉంటుంది ఈ మిషన్ కి. సో అది ఒక 50% వరకు సర్వైవల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు, ఈ కోవిడ్ సందర్భంగా ఈ ఎక్మో చికిత్సను ఎలా వాడుతున్నారంటారు? కోవిడ్ లో ప్రధానంగా ఏంటంటే మామూలుగా ఇది ఒక మనకు జలుబు ఏదైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో దాని మాదిరిగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఈ వైరస్ 1 వీక్ తర్వాత దాని ద్వారా మన శరీరంలో అనేకమైనటువంటి మార్పుల్ని కలుగు చేస్తుంది. అందులో ముఖ్యంగా ఊపిరితిత్తులలో చాలా మార్పులు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఊపిరితిత్తులు రావటం వల్ల వాళ్ళకి ఈ ఊపిరితిత్తుల్లో మొత్తం తెల్లగా అయిపోవటం, ఆక్సిజన్ అందకపోవడం, వెంటిలేటర్ మీద పెట్టాల్సి రావటం అనేది జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ లంగ్స్ లో రికవరీ అయ్యే వరకు ఈ ఎక్మో చికిత్స విధానం వల్ల ఏంటంటే లంగ్స్ రికవరీ అయ్యే అవకాశాన్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే లంగ్స్ పనిచేయటం లేదు కాబట్టి మనం శరీరం బయటనే రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ మనం శరీరంలోకి పంపిస్తున్నాము. ఆ మిగతా మందులు అవి ఇవ్వటం వల్ల ఈ ఊపిరితిత్తులు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ కోవిడ్ చికిత్సా విధానంలో ఎక్మోకు ఒక ప్రాధాన్యత ఉంది. ఇది 2020 నుంచి ఎక్మో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. అనేక కేంద్రాల్లో మనం చేస్తున్నాం ఇది. అయితే ఒక సందేహం డాక్టర్ గారు, దీన్ని వాడిన తర్వాత రికవరీ రేట్ ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు రికవరీ రేట్ మామూలుగా ఏంటంటే దీనికి ఒక ఎక్స్ట్రా కార్పొరేట్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచంలో అన్ని చోట్ల అయినటువంటి డేటాని వాళ్ళు కలెక్ట్ చేస్తారు. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఈ నియోనేట్స్ ఎవరైతే అప్పుడే పుట్టిన శిశువుల్లో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అందులో సర్వైవల్ అనేది ఎక్కువగా ఉంది. 75% వరకు వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ కొంచెం పిల్లల్లో 60% వరకు ఉందండి. ఇక అడల్ట్స్ లో వచ్చి 50% మాత్రమే ఉంది. ఎందుకంటే ఎక్మో మనం ఉపయోగించాల్సి వచ్చిందంటే ఆల్రెడీ పరిస్థితి చాలా విషమించినట్టుగానే వాళ్ళకి ఇది పెట్టడం వల్ల మనం 50% వరకు రికవరీ చూపించగలుగుతున్నాం లైఫ్ లో. బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు ఈ ఎక్మో చికిత్సకి సంబంధించి తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి.